ఏంటన్నారు ఎవరు ఆ ప్రపోజల్స్ పేర్లు చెప్పిన తర్వాత ప్రపోజల్స్ ఆ సరే సార్ మీ శ్రీమతి గారి పేరు మీరు చెప్పాలి అమ్మ మీ శ్రీవారి పేరు మీరు చెప్పాలి ఇద్దరు ముందు ఎవరు అడగమంటారు నేనే చెప్తా ఎవరు అంటున్నారు అంటే మీరు ఎవరు ఫిక్స్ అయ్యారా మీరు ఇద్దరు కూడా ఏమో లేదా ఓకే రైట్ అమ్మ అయితే మీ మైక్ తీసుకోండి మీ శ్రీవారి పేరు ఏమో అందరికి వినిపించిందా వినపడలేదు కదా వాళ్ళకి వినిపించలేదండి కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని చెప్తున్నాను అమ్మ ఇంటి పేరు కూడా అంత మమ్మ నన్ను చాలా ఇంపార్టెంట్ వేసేది ఓకే రైట్ ఏ మా చేతిలో కోలాలున్న వాటి తోటి ఎపిసోడ్ చేయాలి అది సార్ మీ శ్రీమతి గారి పేరు అది ఇంటి దగ్గర అయితే చక్కగా 10,000 5,000 తీసుకుంటారో చెప్తా ఉంటారు ఇది మీ జీవితాంతం కూడా చిరస్మరణీయంగా గుర్తించుకునేటటువంటిది కొంచెం మైక్ దగ్గర పట్టుకుని చెప్పండి మీ శ్రీమతి గారి పేరు సింధురా రెడ్డి ఏమ్మా వినిపించిందా సార్ మొదటగా మూడోసారి నా కోసం అని చెప్పేసి సార్ నాకు మధ్యలో చెప్పాడు కానీ నాకు వినిపించలా ఓకే వెరీ గుడ్ సార్ నా చాలా బాగుంది అయితే అమ్మా మీ మనసులో ఉండేటటువంటి మాట వీళ్ళందరి సంవత్సరంలో మేడం గారు చెప్పారు ఇంగ్లీష్ లో ప్రపోజల్ అన్నారు తెలుగులోనైతే ఏంటంటే మీ మనసులో ఉండేటటువంటి భావన ఏంటనేటటువంటి చెప్పండి తీసుకున్నా మైక్ తీసుకున్నా మీ శ్రీవారి దగ్గర నుంచి తీసుకోండి నా మైక్ ప్రపోజ్ చేయండి మైక్ దగ్గరగా పెట్టాలి ఎందుకంటే అందరికీ వినిపించాలి ఇదంతా రికార్డెడ్గా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అమ్మో మా పెళ్లి కోసం ఈ రకంగా చెప్పుకున్నాం కదా అని చెప్పేస్తే మీకు అందరికీ రైట్ సారీ సారీ ఇది అమ్మా ఇది తీసుకోండి మేడం గారు ఇది తీసుకోండి అమ్మా ఇది అందజేస్తే సార్ మీరు తీసుకోండి ఆ పువ్వుతోటి చక్కగా మీరు ప్రపోజ్ చేయాలి అమ్మా మీ మనసులో ఉండేటటువంటి భావన మీ శ్రీవారితో మా అందరి సమక్షంలో పంచుకోవాలి మైకి దగ్గరగా పెట్టండి మీరు దూరంగా పెట్టుకున్న ప్రభుత్వం చేయడం కాదు మైకి దగ్గరగా పెట్టుకుని పాడలేదు అన్నీ పట్టుకుంటానమ్మా మీకు తెలుసు దగ్గరగా వా ఇంటర్నేషనల్ కూడా ముంచినటువంటి లేదు కానీ ఇప్పుడు సార్ ఎలా చెప్తారో చూడాలి ఏది మాకు ఎట్లా చెప్పింది మాట చెప్పు నువ్వు చాలా ముచ్చట పడుతున్నావు నువ్వు ఈయన ఈయనండి ఆ పెద్ద మనిషి ఇలా మా అమ్మకి ఇలా చెప్తే చాలా లేదా ఎట్లా కదా దగ్గరకు పెట్టాలా పెట్టాలంటారా అర్థండి సార్ చక్కగా ఎందుకంటే ఇవంతా కూడా మీకు చూసారు మేడం గారు మైక్ ఇస్తున్నారు మామూలుగా చెప్పారు తెలుగు అని చెప్పి సార్ 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 ఒక్కసారి అందరికి వినిపించుకుంటే మళ్ళీ ఒక్కసారి చెప్పాడు నువ్వు మైక్ చెప్పాడు పర్వాలేదు వినిపించే నాకు వినిపించింది మీరు చెప్పినటువంటి మాట కూడా ఒక పాట కూడా ఉంది నువ్వు లెక్క లేదు ఐ లవ్ యూ అని ఇంగ్లీష్ మాట కాదండి ఇదే అసలైనటువంటి మాట అలాగే మీరిద్దరికి కూడా స్వామివారి కృపాకటాక్షాలు నిండుగా మెండుగా లభించాలని చెప్పి ఒకసారి కాంక్షిస్తూ స్వామివారి కళ్యాణంతో కూడుకున్నటువంటి ఈ చిత్రపటాన్ని మీకు అందజేస్తున్నాం